చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మోడల్ మండల సమైక్య విజన్ బిల్డింగ్ తయారు చేయడానికి నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ హాజరయ్యారు. మహిళా సంఘాల సభ్యులకు సూచనలు సలహాలు చేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి చిన్న సంఘం మహిళ తన కలలు నెరవేర్చుకోవడం కోసం మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి 600 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, అదేవిధంగా శ్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు 150 కోట్ల రుణాలు ఇవ్వడానికి నిధులు ఉన్నాయని డిఆర్డీఓపీడీ శ్రీనివాస్, ఏపీడీ భీమయ్య, డిపిఎం జాన్కెనడి, మోహన్, ప్రకాష్, మెరిసిన వెంకట్, డిఎంజీ నాగరాజు, ఏబీఎం యశోద, సీసీలు రాజు, కిషన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బయరంగ మార్కెట్ లో అమ్మడానికి మన దగ్గర కూడా మనం సంబంధించి సపరేట్ మంజీరా ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. సో దాన్ని మనం ఉపయోగించుకుందాము. వాళ్ళు చెప్పినట్టుగా అన్ని గ్రామాలలో కూడా మీరు ఉత్పత్తి స్టార్ట్ చేయండి. మీరు ఉత్పత్తి చేయడానికి సందేహాలు ఉంటే మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇదే మండలంలో మీకు ఇదే మండల కార్యాలయంలో 40 మంది 50 మంది రెడీ అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి పిలిపిస్తాం, సంగారెడ్డి నుంచి పిలిపిస్తాం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి పిలిపిస్తాం, మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో మనం ఎంత సిడిఎస్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే, ఎంత సిడిఎస్ బ్యాంక్ మన లోన్ రిపేమెంట్ చేస్తే, ఎంత ఎన్పిఎల్ లేకుండా ఉంటే ఆ డబ్బులోనే మనకే వస్తాయి. కాబట్టి సిడిఎస్ని ఎక్కువ వాడుతున్నాం. రాబోయే కాలంలో ఎక్కువ సిడిఎస్ ఇంకా డెవలప్ చేద్దాం. ఇప్పుడు కర్పస్కర్ ఇంకా ఎక్కువ సంఖ్యలో సిడిఎస్ ఆక్టివిటీస్ పెంచుదాం. ఆ రకంగా మనం సిడిఎస్ వాడుతాం. So next.